ఆరు టీంలు వచ్చాయి, ఎవరికి వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టుకుంటున్నారు. మరి పండగ రోజు ఇట్లాంటి గొడవలు ఉండద్దు అని చెప్పే మిమ్మల్ని పిలిపించాను. మీరే న్యాయం చేయాలి. తప్పకుండా చేస్తాం, మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటాం, చర్చించుకుంటాం. ఎస్ సార్. హద్దు దాటారనుకో, నేను మంచిగా మాట్లాడితే జెంటిల్ మన్ ని, తేడాగా మాట్లాడితే డాబర్ మ్యాన్ ని. అమ్మో అమ్మో, అరవమంటారా కరవమంటారా మీ ఇష్టం. ఎరవాలి సార్. మీరు కూర్చోమంటారా? కూర్చోండి సార్. సార్ సార్. అరే బాబు, నేను ఇక్కడ కూర్చోలేదయ్యా. కూర్చుంటారేమో కంగారుతోని. సారీ అయ్యా, నేను ఖండిస్తున్నా. మొదలు పెడితే కదా నువ్వు ఖండించడానికి. ఈ లేగనే ఖండిస్తున్నాను అయ్యా. మీరుండ్రా, నేను అడుగుతా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, తర్వాత రాలిపోతుంది. జబ్నా కింద మేకప్ వేసుకొచ్చావా? మాకు న్యాయం కావాలి సార్. అరే నాకేమన్నా నయన్తార కావాలా? నయన్తార కావాలా? ఇదిగో అయ్యా, మా దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర అనుభవం ఉంది. అంటే నాకు టాలెంట్ లేదంటావా? మాకు అనుభవం లేదని చెప్పానయ్యా. సార్, మీరు మెంటల్ కృష్ణ సినిమాలో నైటీలో అదిరిపోతారు సార్. అదే దరిద్రుడా, 400 సినిమాలు నటించాను, ఇంకా నైటీయే కనపడిందా? వాడికి నైటీ అంటే కాస్త. అంటే మనం ఏం చేసుకోం సార్, మనకి అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వాడి దెబ్బకి నైటీ కూడా 90 వేసుకుంటది అయ్యా. కొంచెం దూరంగా ఉండయ్యా. దేనికి సార్? మీకా? లేదయ్యా, ఇండస్ట్రీకి. పదండి ముందుకి, పదండి పదం, పదండి అందరం పై పైకి. ఎవరా, మీ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేదా? ఆ ఉంది. మరి పైకి పోవడానికి తోసుకుపోవటం దూరికిరా. అయ్యా వచ్చిన దగ్గర నుంచి రఫాడిస్తున్నారు. ఒక చిన్న డౌట్, మీ జీవిత సూత్రాలు ఏంటి? మామూలుగా రెండు ఉన్నాయి. మొదటిది ఎవరి నుంచి ఏమి ఆశించకు. రెండోది ఇప్పుడే కదా చెప్పాను ఆశించకూడదని. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సంగీతం గాల్లో ఉంది, నీళ్ళలో ఉంది, ఈ సెట్ లో ఉంది, అక్కడ మా జడ్జెస్ లో సంగీత గారు కూడా ఉన్నారు, ఆవిడలో కూడా సంగీతం ఉంది. ఇంకా మీరు చేయటం దానికిదా? అయ్యా నమస్కారం. ఒక పేపర్ తీసుకో. తీసుకున్నాను అయ్యా. నమస్కారం అని రాయి. రాశాను. దాన్ని బాగా మడిచి. మడిచి మళ్ళీ మళ్ళీ మడిచి మడిచి ఇంకా మడవలేనంతగా మడిచి మడిచి వెనక జేబులో పెట్టుకో, జేబులో పెట్టుకో. సార్ మేము పై పై నుంచి దూకుతాం సార్. బాగా చేయొచ్చు కదరా, పరిస్థితి తెచ్చుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ అధ్యక్ష, ఐ హావ్ ఎ పాయింట్. యు హావ్ ఎ పాయింట్. యాంకర్స్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, వాటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరుగుతాయి. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కూడా ఒక యాంకర్ ఏ ఒక హీరోని గాని ప్రొడ్యూసర్ ని గాని డైరెక్టర్ ని గాని పిలిచి, అయ్యా మాకు ఒక డౌట్ అయ్యా, యాంకర్స్ పిలిస్తే మేము వచ్చాం, మేము పిలిస్తే యాంకర్స్ వచ్చారా? అయ్యా మా టాలెంట్ ను గుర్తించేది ఎవరు? అసలు నువ్వెవరయ్యా? అసలు నువ్వెవరయ్యా? ఎంత మాట అన్నారయ్యా, టిక్ టాక్ స్టార్ దుర్గారావు. అది పోయినా వీడు ఇంకా పోలేదా? మేము 100 మంది డాన్స్ చేస్తాం సార్. నీకేం తెలుసు అయ్యా? నువ్వే విన్నావయ్యా. ఎలాగొచ్చాలి వెళ్ళిపోగలదా? ఎలాగొచ్చాలి వెళ్ళిపోగలదా? యాంకర్ లోనే హీరో హీరోయిన్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నేను కూడా ఉన్నానయ్యా. కమెడియన్లో లేరా? బాసు నించో బాసు. మీరు 3 సినిమాలు చేశారా? అవును సార్, 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి సార్. ఎందుకయ్యా ఇండస్ట్రీ నాశనం చేస్తారు? నా మొదటి సినిమాలో మీరు కూడా ఉన్నారు సార్. చేసిన నాకే గుర్తులేదా? కమెడియన్స్ 24 అవర్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తాం సార్. అవునయ్యా. మరి సినిమా వాళ్ళు మేం చేసేది ఏంటయ్యా? లాక్డౌన్ లో మీరు అట్లీస్ట్ 3 మంత్స్ గ్యాప్ తీసుకున్నారు. మేము కమెడియన్స్ గ్యాప్ తీసుకోకుండా మరీ చేశాం సార్. మేము గ్యాప్ తీసుకోలేదులే, కానీ అది తెలుసు. అందరికి 5 నిమిషాలు విరామం ఇస్తున్నా. అరే నువ్వంటే డైపర్ వేసుకుంటావు, మేమేం చేసుకుంటాం రా?
ప్రతి ఒక్కరిలో పాటగాడు ఉన్నాడు అయ్యా, ప్రతి ఒక్కరు పాట పాడతారు. అందులో ప్రతిసారి మేము కొత్త పాట పాడతాం అయ్యా. మీలో పాటగాడే మాలో వేటగాడు ఉన్నాడు. చెప్పండి ఏమంటున్నారు. సరిగమ నువ్వు అనుకునే పద కాదు, సరిగమ పద నిస. బాగా అన్ని అర్థం కావు మాకు, అందులో పద అది ఒకటే అర్థమైంది. మా సినిమా వాళ్ళని చూడడానికి టికెట్ తో కొని మరీ వస్తారు అధ్యక్ష జనాలు. మేము టికెట్ లేకుండా అందరిలోకి ఫ్రీగా వెళ్ళిపోతాం సార్. ఫ్రీగా యూ విల్ గో తెలుసు. కాదు సుధీర్ గారు, ఒక చిన్న డౌట్. అందరూ ఫ్రీగా ఉండే టైంలో 3 మంత్స్ లో కూడా మీరు పని చేశాను కదా, అది ఏంటి? తెలియదు. హార్డ్ వర్కర్ అతను. వాట్ వాస్ దట్ 3 మంత్స్? ఏం పని చేశాను? సోషల్ సర్వీస్ అండి. ఏంటి మరి? అన్నయ్య ఎవరు, చెల్లెమ్మ ఎవరు? వెనకాల ఇంతమంది ఉన్నాం కదా సార్, చెల్లెమ్మలు కాసారా పాటకి. చెల్లి పెళ్లి ఆవిడ చెల్లెమ్మ అండి సార్, ఆవిడ మా డాడీ కన్నా పెద్దోళ్ళు. ఏంటి? గ్రీన్ టీ, గ్రీన్ టీ. నూరు మూసుకొని కూర్చో. ఏం లేదు, ఏమన్నా ఉంటదంటే. నా వల్ల కాదు, మీ చావు మీరు చావండి సార్. వెళ్ళిపోయే ముందు మా వాడు ఏదో చెప్తారు. అయ్యా నన్ను కూడా వదలవా. ఇంతసేపు చేసేది బాగా వేడిగా ఉంది సార్ నాకు. నీలో అంత వేడుందా? నీలో అంత వేడుందా? అంటే మీరు ఎలాగో మాకు న్యాయం చెప్పలేకపోయారు కాబట్టి, మీరు ఇంతవరకు వచ్చి మా ఇంత బాధను భరించారు కాబట్టి మా జడ్జెస్ మీకు న్యాయం చెప్తారు. అంటే మీరు ఎలా చేశారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారా లేదా అనేది జడ్జెస్ ని అడిగి అనుకున్నా. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే, సో ముందుగా మా భాను అక్క ఎలా అనిపించింది అక్క ఈ స్కెచ్? మీ రాక వల్ల నిజమైన ఉగాది వచ్చినట్టుగా ఉంది సెట్ కి. థ్యాంక్ యూ బానక్క. సంగీత గారు మీకు ఎలా అనిపించింది? సో సో హ్యాపీ, నాకు మాటలు అసలు రాదు. ఇట్స్ ఎ లెజెండరీ రైటర్. ఐఎమ్ సో ఓవర్వెల్మ్ టు సీ హిమ్ టుడే హియర్. అండ్ నాకు అసలు నేను ఐ కాంట్ జడ్జ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. మనో గారు, హుస్సాన గారిని చూస్తే ఆనందం, ఎందుకంటే ఇంతమంది కళాకారులని ఆయన్ని అందరితో కలిసిపోయి ఆఖరికి నరేష్ తో కూడా కలిసిపోయి ఆయన మింగిలయ్యే విధం అద్భుతం. ఉగాది రోజున షడ్ రుచులు అంటే 6 రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళ క్వశ్చన్స్ కి మీరు న్యాయం చేయండి అని మా మీద వదిలి వెళ్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పూర్ణ గారు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అదృష్టంగా ఉంది ఈ రోజు లైవ్ గా ఇంకొక పర్ఫార్మెన్స్ చూడడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు పోసారి గారికి.